వెల్కమ్ టు విశ్వ డిజిటల్. జిల్లా వ్యాప్తంగా అసలు పాఠశాలల్లో 10వ తరగతి పరీక్షలు ఏ విధంగా జరిగాయి, ముఖ్యంగా ఎగ్జామ్స్ అయిన తర్వాత ఈ సంవత్సరం నుంచి అకాడమిక్ ఇయర్ అనేది ఆల్రెడీ ముందుగానే స్టార్ట్ అయిపోయింది, కొత్త అకాడమిక్ ఇయర్ విధానం గురించి తదితర అంశాల మీద మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటుగా స్టూడియోలో ఉన్నారు డిఈఓ నాంపల్లి రాజేష్ గారు. ముందుగా వారికి వెల్కమ్ చెప్తాం. నమస్తే సార్, వెల్కమ్ టు విశ్వ డిజిటల్. సరిగా 10th క్లాస్ ఎగ్జామ్స్కి సంబంధించి హాజరు శాతం ఏ విధంగా ఉంది, ముఖ్యంగా ఎక్కడైనా మాస్ కాపీయింగ్ పాల్పడడం జరిగిందా, జరిగితే ఎలాంటి చర్యలు చేపట్టారు? ఈ సంవత్సరము 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించి 24,027 క్యాండిడేట్స్ అపియర్ అయ్యారు. రెగ్యులర్గా ఒక 434 వన్స్ ఫెయిల్డ్ క్యాండిడేట్ అపియర్ అయ్యారు. ఈ సంవత్సరం పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చాలా స్మూత్గా ఎఫెక్టివ్గా కండక్ట్ చేయడం జరిగింది. మొత్తము టోటల్ 132 సెంటర్స్ కన్స్టిట్యూట్ చేశాము, ఎక్కడ కూడా ప్రాబ్లం అనేది రేజ్ కాలేదు. మరోవరు కాపీ అనే దానికి అసలు అవకాశమే లేకుండా ఉన్నది. ఒక సెంటర్లో మాత్రం ఒక సెంటర్లో మాత్రము కొన్ని ఫార్బిడెన్ మెటీరియల్ దొరికినట్టుగా మనకు అక్కడి బోధన సబ్ కలెక్టర్ గారు రిపోర్ట్ చేయడం ద్వారా వారిని ముగ్గురిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఓకే సార్, అదేవిధంగా అంటే జిల్లా వ్యాప్తంగా ఎగ్జామ్ రాసిన విద్యార్థులకు సంబంధించి ఈ మూల్యాంకనం ఎక్కడ జరుగుతుంది? ఓ, అది డిఫరెంట్, ఈ జిల్లాలో రాసిన వాళ్ళవి ఈ జిల్లాలో జరగవండి, అది డిఫరెంట్ డిస్ట్రిక్ట్ లోపల జరుగుతుంది, అది కాన్ఫిడెన్షియల్ కూడా. కానీ మూల్యాంకనం అనేది కంప్లీట్ అయిపోయింది, నౌ వి ఆర్ వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్. ఓకే సార్, అదేవిధంగా ఈ సంవత్సరం నుంచి అంటే ఆల్రెడీ గతేడాది మనం చూసుకున్నట్లయితే ఒక అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత సమ్మర్ హాలిడేస్, తర్వాత మళ్ళీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అంటే జూన్లో స్టార్ట్ అయ్యేది, కానీ ఈ ఇయర్ అంటే ముందుగానే సమ్మర్లో ఆల్మోస్ట్ ఏప్రిల్లోనే స్టార్ట్ అయిపోయినాయి స్కూల్స్, ఎందుకంటారు? ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారంగా మార్చి 21 నుంచి న్యూ అకాడమిక్ ఇయర్ దట్ ఈస్ 2017-18 స్టార్ట్ చేయడం జరిగింది. దాంతోపాటుగానే బడిపాట కార్యక్రమాన్ని కూడా మనము ఈ సంవత్సరానికి అడ్మిషన్స్ టేకప్ చేయడానికి అమలు చేయడం కూడా జరిగింది. దానికి సంబంధించి ఆల్రెడీ ముందుగానే డిసైడ్ అయింది, అంటే ఒక కొంతకాలాన్ని అడ్వాన్స్ చేస్తూ పరీక్షలు ముందుగానే కండక్ట్ చేసి వివిధ విద్యార్థులకి వారి పేరెంట్స్కి అనుకూలంగా ఉండడానికని ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యను ఎస్టీస్గా మేము అమలు చేశాము. ఓకే సార్, అదేవిధంగా అంటే పాత అకాడమిక్ ఇయర్కి అండ్ కొత్త అకాడమిక్ ఇయర్కి ఆల్రెడీ క్యాలెండర్ అనేది రిలీజ్ అయిపోయింది అకాడమిక్ ఇయర్కి సంబంధించి, అండ్ విద్యార్థుల విషయానికి వస్తే ముఖ్యంగా ఏదైనా ఇబ్బంది పడుతూ ఉన్నారా, మరి అదేవిధంగా పేరెంట్స్ నుంచి ఏ విధంగా వస్తుంది రెస్పాన్స్? అంటే యాక్చువల్గా కొంత అడ్వాన్స్ చేసాము మేము ఎస్టీస్గా మార్చి 21 నుంచి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేశాము. అయితే ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత కొంత అటెండెన్స్ కొంత షార్ట్ అంటే తగ్గింది, కొంత తగ్గిపోయింది అనేది మాకు హెడ్ మాస్టర్స్ నుండి వచ్చిన రిపోర్టు. కానీ మేము మార్చి 21 నాటికే విద్యార్థులందరికీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేస్తే కావలసిన అన్ని రకాల సౌకర్యాలను కూడా కల్పించాము. వారికి టెక్స్ట్ బుక్స్ ఫస్ట్ అవసరం పడతాయి, టెక్స్ట్ బుక్స్ అన్ని టైటిల్స్ కూడా అందరు విద్యార్థులకి కూడా ఈ సంవత్సరము ఇవ్వడం జరిగింది. ఆ విషయంలో ప్రభుత్వం చాలా కేర్ఫుల్గా చాలా ఎఫర్ట్స్ తీసుకొని వారందరికీ అందేటట్టుగా చేయడం అనేది ఇక్కడ సక్సెస్ మనము చెప్పుకోవాల్సింది. ఓకే సార్, అదేవిధంగా అంటే ఇప్పుడు ఈ కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించి సిలబస్ ఏదైనా అంటే ఏదైనా క్లాస్కి సంబంధించి సిలబస్ మారిందా? అది కొంత సోషల్ స్టడీస్లో కొన్ని చేంజ్ చేయడము జరుగుతుంది. ఓకే, బట్ ఇప్పటి వరకు యాజ్ ఇట్ ఇస్గా ఉంది. ఓకే సార్, అదేవిధంగా ఇప్పుడు అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఆల్రెడీ హాలిడేస్ నడుస్తూ ఉన్నాయి, మరి ఈ గవర్నమెంట్ స్కూల్స్కి బుక్స్ పంపిణీ ఏ విధంగా జరిగింది? యాక్చువల్గా మేము ఫిబ్రవరి నుండే స్టార్ట్ చేసి మార్చి 15 వరకు అన్ని స్కూల్స్లో ప్రతి స్కూల్కి కావాల్సిన ఇండెంట్ ప్రకారంగా అన్ని స్కూల్స్కి కూడా పంపించడం జరిగింది. మార్చి 21 నాటికి విద్యార్థులందరికీ కూడా మేము న్యూ అకాడమిక్ ఇయర్కి కావాల్సిన అన్ని టెక్స్ట్ బుక్స్ కూడా అందజేయడం జరిగింది. ఓకే సార్, అదేవిధంగా బడిబాట కార్యక్రమానికి సంబంధించి గతేడాది అంటే సమ్మర్ హాలిడేస్లో బడిబాట కార్యక్రమం నిర్వహించేవారు, కానీ ఈ సంవత్సరానికి వచ్చేసి ముందుగానే జరగడం జరిగింది కదా, బడిబాట కార్యక్రమం ఏ విధంగా జరిగింది, అసలు ఎవరెవరు పాల్గొన్నారు? బడిబాట కార్యక్రమము 3 ఏప్రిల్ నుండి ప్రభుత్వం నిర్ణయించిన మేరకు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంతో మేము మన జిల్లాలో విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అందరూ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ని అఫీషియల్స్ని భాగస్వాములను చేశాము.
ఇక్కడ మనకు హైలైట్స్ చెప్పుకోవాలంటే జిల్లా కలెక్టర్ గారు స్వయంగా పార్టిసిపేట్ చేశారు, తర్వాత ఆర్మూర్లో ఆర్మూర్ ఎమ్మెల్యే గారు, తర్వాత ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ గారు, ఇలా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా, హై ప్రొఫైల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా పార్టిసిపేట్ చేసి కార్యక్రమాన్ని సక్సెస్ చేశారు. మనకు ఎన్రోల్మెంట్ కూడా క్లాస్ వన్కి సంబంధించి ఒక 5,700 వరకు ఎన్రోల్మెంట్ కూడా జరిగింది. అయితే ఇది బడిబాట ఫేజ్ 1 మాత్రమే, మళ్ళీ జూన్లో ఫేజ్ 2 కూడా నిర్వహించే అవకాశం ఉంది. ఓకే సార్, అండ్ ప్రస్తుతానికి ఇప్పుడు జరిగిన బడిబాట కార్యక్రమంలో విద్యార్థులు అదేవిధంగా తల్లిదండ్రుల నుంచి అంటే గ్రామాల్లో ముఖ్యంగా రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? ఇక్కడ రెస్పాన్స్ విషయానికి వస్తే మనకు పబ్లిక్ రిప్రజెంటేటివ్సే కాదు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు, తర్వాత యూత్ ఆర్గనైజేషన్స్, తర్వాత ఎన్జిఓల సహకారం కూడా తీసుకోవడం జరిగింది. అందరు కూడా చాలా బాగా కోఆపరేట్ చేసి, మీరు కూడా ఎవ్రీడే పేపర్లో చూసే ఉంటారు, చాలా చక్కని రెస్పాన్స్ వచ్చింది అనే విషయాన్ని చెప్పచ్చు. ఓకే సార్, అదేవిధంగా ఇప్పుడు కొత్త మండలాలు ఏర్పడిన తర్వాత స్కూల్స్ ఎక్కడైనా గవర్నమెంట్ స్కూల్స్ అనేటివి శాంక్షన్ అవ్వడం జరిగిందా? కొత్తగా స్కూల్స్ శాంక్షన్ ఈ మధ్యకాలంలో ఏమీ జరగలేదు. మండలాలకి సంబంధించి ఆ మండలాల అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది. విద్యాశాఖ పరంగా ఎక్కడ కూడా సర్వీసెస్ ఆగడం లేదు, వాటికి సంబంధించిన సర్వీసెస్ కూడా మేము అన్ఇంటరప్టెడ్గా అందిస్తున్నాం. ఓకే సార్, అదేవిధంగా ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ విషయానికి వస్తే అసలు జీవో నెంబర్ 1 అంటే ఏంటి, అండ్ దాంట్లో ఉన్న నిబంధనలు ఒకసారి చెప్తారు? ప్రైవేట్ స్కూల్స్కి సంబంధించి జీఓఎంఎస్ నెంబర్ 1194 అంటే ప్రైవేటు విద్యా సంస్థలు అంటే ప్రైవేటు పాఠశాలలకి సంబంధించి ఏర్పాటు చేయడం అంటే స్థాపించడము, తర్వాత అప్గ్రేడేషన్కి సంబంధించిన అన్ని నియమ నిబంధనావళి అందులో ఉంటుందండి. మనము ఏదైనా ప్రైవేట్ స్కూల్కి ఓపెనింగ్ పర్మిషన్ ఇవ్వాలన్నా, తర్వాత రికగ్నిషన్ ఇవ్వాలన్నా, ఎక్స్టెన్షన్ ఆఫ్ టెంపరీ రికగ్నిషన్ ఇవ్వాలన్నా కూడా ఆ జీవన్ నిబంధనల ప్రకారంగా వెరిఫై చేసి వారికి రికగ్నిషన్ కానీ పర్మిషన్ కానీ ఇవ్వడం జరుగుతుంది. ఓకే సార్, అదేవిధంగా కొత్తగా ప్రీ ప్రైమరీ స్కూల్స్ అనేటివి వస్తూ ఉన్నాయి కదా, ప్రైమరీ అండ్ ప్రీ ప్రైమరీకి అంటే డిఫరెన్స్ ఏంటి, అండ్ పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు కూడా అంటే వాళ్ళ నిబంధనలు ఏ విధంగా ఉంటాయి? ప్రీ ప్రైమరీ అంటే, ప్రైమరీ అంటే క్లాస్ 1-5 వరకు ఉండేది ప్రైమరీ సెక్షన్స్ అంటాము, ఆ తర్వాత 6th-10th వరకు ఉండేటివి హై స్కూల్ సెక్షన్స్ అని అంటాము, లేదంటే క్లాస్ 1-7 అయితే అప్పర్ ప్రైమరీ సెక్షన్స్ అని అంటాము. ఈ ప్రీ ప్రైమరీ సెక్షన్స్ అంటే క్లాస్ 1 కన్నా ఇంకా డౌన్ లెవెల్, అంటే ప్రీ స్కూల్ అంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, వీటిని ప్రీ ప్రైమరీ సెక్షన్స్గా మనము పిలుస్తాము. వీటికి సంబంధించిన నిబంధనలు ఒక రకంగా ఉంటాయి, అంటే ప్రీ ప్రైమరీ చిల్డ్రన్ చిన్న పిల్లలు కనుక 3+ ఏజ్ గ్రూప్, 5 below ఏజ్ గ్రూప్ చిల్డ్రన్ ఉంటారు కనుక వారికి సంబంధించి గ్రౌండ్ ఫ్లోర్లోనే ఆ తరగతులు నిర్వహించాలనేది ఒక నిబంధన, ముఖ్యమైన నిబంధన. ఆ తర్వాత వాళ్ళకి సంబంధించిన ప్లే మెటీరియల్ కూడా చాలా అంత ప్రమాదకరంగా ఉండకూడదు, అయి ఉండాలి. తర్వాత వాళ్ళకి ఆయాలను కూడా ఆ మేనేజ్మెంట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ ఆయాలు కూడా చిన్నపిల్లలను ఏ విధంగా వారికి సేవలు అందించాలనే విషయంలో కొంత ట్రైన్ అయ్యి ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇవి ప్రైమరీ నిబంధనలు అండి. ఓకే సార్, అదేవిధంగా హై స్కూల్స్ విషయానికి వస్తే అండ్ హై స్కూల్స్ నిబంధనల ప్రకారమే నడుస్తున్నాయని, అంటే నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న హై స్కూల్స్ ఏమైనా గుర్తించడం జరిగిందా? ఒకవేళ ఉంటే ఎలాంటి చర్యలు చెప్తారు? ఇప్పుడు హై స్కూల్స్ విషయానికి వస్తే మనకు జీఓఎంఎస్ నెంబర్ 1 ప్రకారంగా కొన్ని నిబంధనలు ఉంటాయి. ట్రైనింగ్ స్టాఫ్ ఒకటి వాళ్ళు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత సఫిషియంట్ క్లాస్ రూమ్స్, తర్వాత లైబ్రరీ, ల్యాబ్ ఫెసిలిటీస్, కంప్యూటర్ ఎడ్యుకేషన్, తర్వాత కోకరిక్యులర్ యాక్టివిటీస్కి సంబంధించినవి, తర్వాత స్కూల్ లెవెల్లో ఒక సజెషన్ బాక్స్, తర్వాత ఒక అది మున్సిపల్ ఏరియాలో ఉంటేనేమో జీబ్రా క్రాసింగ్, ఇలా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ నిబంధనలు అన్నీ సరిచూసుకున్నాకనే వాటికి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే సార్, అదేవిధంగా ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లలో ఫ్యాకల్టీస్కి గతంలో అంటే ఇంగ్లీష్లో ట్రైనింగ్ అనేది ఇచ్చేవారు, ఇప్పుడు కూడా అదే విధానం అనేది ప్రాసెస్ జరుగుతూ ఉందా?
అవునండి. ఇప్పుడు గతంలో క్లాస్ 1కి సంబంధించి ఇంగ్లీష్ మీడియంలో ఒక ప్యారలల్ సెక్షన్ని, అంటే అదివరకే ఉన్న తెలుగు మీడియంలో పాఠశాల ఉంటే తెలుగు మీడియంతో పాటుగా ఇంగ్లీష్ మీడియం కూడా, ఉర్దూ మీడియంలో ఉంటే ఉర్దూ మీడియంతో పాటుగా ఇంగ్లీష్ మీడియం కూడా క్లాస్ 1 సెక్షన్ ప్రారంభించడానికని గవర్నమెంట్ నుండి మనకు పర్మిషన్ వచ్చింది. ఆ లెక్క ప్రకారంగా మనము స్టార్ట్ కూడా చేశాము. వాటికి సంబంధించి ఎలా ట్రైన్ ఎలా టీచింగ్ చేయాలి ఇంగ్లీష్లో అనే విషయానికి సంబంధించి మనము టీచర్లకి ఒక ఓరియంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరానికి కూడా ఇంకా హై స్కూల్ లెవెల్లో కూడా, తర్వాత ప్రైమరీ లెవెల్లో కూడా కొంత ఇంగ్లీష్లో ట్రైనింగ్ ఇవ్వాలని, టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వాలని కూడా ప్లానింగ్ చేశాము. దానికి సంబంధించి బ్రిటిష్ కౌన్సిల్ వాళ్ళతోనే ఒక ట్రైనింగ్ నీడ్ సర్వే కూడా చేయించాం. అంటే వాళ్ళు ఒక 4 డేస్ నిజామాబాద్ జిల్లాలో, అంటే ప్రతి జిల్లాలో కూడా చేశారు. అందులో మన జిల్లాలో కూడా కొన్ని స్కూల్స్ని వాళ్ళు ర్యాండమ్గా తీసుకొని సర్వే చేసి టీచర్స్తో ఇంటరాక్ట్ అయ్యి, చిల్డ్రన్తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు వాళ్ళ లెర్నింగ్ లెవెల్స్ని అంచనా వేసి వాళ్ళకి ఏ లెవెల్లో ట్రైనింగ్ ఇవ్వాలనేది కూడా ఒక అనాలిసిస్ చేస్తున్నారు. వాటి ప్రకారంగా గవర్నమెంట్ నుండి ఆర్డర్స్ రాగానే ఓరియంటేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కొత్తగా ఇంకా ఏమైనా ప్రణాళికలు తీసుకురాబోతా ఉన్నారంటే, అంటే ఇంగ్లీష్ మీడియము లోపల పర్ఫెక్షన్ తీసుకురావడము, ఇంగ్లీష్ మీడియం నడుస్తున్న దగ్గర టీచర్స్ని ముందుగా వారికి ఓరియంటేషన్ కల్పించడము, తద్వారా పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడము అనేది ఒక ప్రయత్నం జరుగుతుంది. ఓకే సార్. అదేవిధంగా ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్లలో నిబంధనలకు విరుద్ధంగా, అంటే ఏదైతే ఏదైతే స్కూల్స్లలో, అంటే వారు నిర్ణీత అమౌంట్ కన్నా ఎక్కువగా అమౌంట్ వసూలు చేస్తున్నారు అంటూ మీకు ఏదైనా ఫిర్యాదులు రావడం జరిగిందా? వస్తే ఎలాంటి చర్యలు చేపట్టారు? ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్లో ఫీ ఫిక్సేషన్ విషయానికి వస్తే జీఓఎంఎస్ నెంబర్ 1 ప్రకారంగా ఆ స్కూల్ గవర్నింగ్ బాడీ నే, ఇప్పటి వరకు ఉన్న నిబంధనల ప్రకారంగా స్కూల్ గవర్నింగ్ బాడీనే ఫీ నిర్ణయం అనేది చేయడం జరుగుతుంది. వారు నిర్ణయించిన ఫీజు ప్రకారంగానే ఆ మేనేజ్మెంటు ఆయా తరగతుల వారీగా క్లాసెస్ వారీగా ఫీజు కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సరే, కొన్ని చిన్న అనేవి ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఆ మేనేజ్మెంట్లతో మేము మాట్లాడి వారి గ్రీవెన్సెస్ కూడా రిడ్రెస్ చేయడం జరిగింది. ఓకే సార్. అదేవిధంగా అండ్ ఈ సంవత్సరం నుంచి ముఖ్యంగా ఎవరైతే 10th క్లాస్ విద్యార్థుల ఉత్తీర్ణత అనేది ఆ గవర్నమెంట్ స్కూల్స్లలో ఉన్న ఉపాధ్యాయుల బాధ్యత అంటూ న్యూస్ వస్తూ ఉంటుంది, దాని పట్ల మీ అభిప్రాయం ఏమిటి? అది ఎప్పటికీ బాధ్యత ఉంటుందండి. మనకు తరగతికి పాఠం చెప్పిన ఉపాధ్యాయుడు ఆ సంబంధించి ఆ కన్సర్న్డ్ సబ్జెక్టుకు సంబంధించి అతని అకౌంటబిలిటీ ఎప్పుడూ ఉంటుంది సార్. అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్లో వర్క్ చేసే ఉపాధ్యాయులు చాలామంది, అంటే గతంలో గైర్హాజరు అవడము, అంటే కేవలం అటెండెన్స్లో మాత్రమే ప్రజెంట్ ఉండి ఇంటి దగ్గర ఉన్న సిచ్యువేషన్స్ చాలా చూసాము. అలాంటి వాటి పైన ఇప్పుడు ఏ విధంగా చర్యలు, అలాంటివి రిపీట్ కాకుండా ఏ విధమైన చర్యలు చేపట్టారు? మనకి 5 పిల్లమంది ఉపాధ్యాయులు జిల్లాలో పనిచేస్తున్నారండి. మనకి ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క ఎంఈఓ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ ఉంటారు. ఒక కొన్ని స్కూల్స్ కలిపి ఒక క్లస్టర్గా ఏర్పాటు చేసి దానికి సంబంధించి ఒక స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ కూడా వర్క్ చేస్తారు. ప్రతి క్లస్టర్కి ఒక హెడ్ మాస్టర్కి ఆయనకు అసిస్టెంట్గా పనిచేయడానికని ఒక క్లస్టర్ రిసోర్స్ పర్సన్ని కూడా మనకు మెకానిజము, మానిటరింగ్ మెకానిజం ఆ విధంగా ఉండింది. ఇక్కడ ఈ మానిటరింగ్ వ్యవస్థనంతా కూడా యాక్టివేట్ చేశాము. వాళ్ళు కొంత స్ట్రెంగ్తన్ అయ్యారు, స్కూల్స్ని ఇన్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ కొన్ని ఇన్స్పెక్షన్ లోపల కొన్ని చోట్ల ఉపాధ్యాయులు సరిగ్గా రాకపోవడం కానీ, తర్వాత అసలు రాకపోవడం కానీ, టైంకి రాకపోవడం కానీ, ముందుగా వెళ్ళిపోవడం కానీ, ఇలాంటివి మా దృష్టికి వస్తుంటాయి, వచ్చాయి కూడా. వాటికి సంబంధించి ఇమీడియట్గా వాటి మీద డిసిప్లినరీ యాక్షన్ ఇనిషియేట్ చేస్తున్నాము. వారికి ఆ రోజుకి సంబంధించిన శాలరీ ఆపేస్ చేయడము, తర్వాత షోకాజ్ నోటీస్ ఇచ్చేసి వారి వివరణ తీసుకోవడము, ఇలాంటివి మేము శాఖాపరంగా తీసుకుంటున్న చర్యలు. ఓకే సార్. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులందరికీ, అంటే గవర్నమెంట్ నుంచి ఎలాంటి పథకాలు అమలు అవుతా ఉన్నాయి సంక్షేమం, హెల్త్ కానీ అండి?
హెల్త్ పరంగా చూస్తే గవర్నమెంట్ సర్వెంట్స్ అందరికీ వర్తించినట్టుగానే టీచర్స్కి కూడా మెడికల్ రీయింబర్స్మెంట్ స్కీమ్ వర్తిస్తుంది. వారు ప్రైవేట్ కానీ తర్వాత ఏ ఇతర హాస్పిటల్లో కానీ చెక్ చేయించుకున్నందుకు కానీ అంటే ఆపరేషన్స్ కానీ ఏదైనా మెడికల్కి ఎక్స్పెన్సెస్ ఏదైనా కూడా వాళ్ళు ముందుగా వాళ్ళు ఎక్స్పెండిచర్ వాళ్ళు చేసుకొని తర్వాత దాన్ని గవర్నమెంట్ నుండి రీయింబర్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. వాటికి సంబంధించిన ప్రపోజల్స్ మా డీఓ ఆఫీస్కి పంపిస్తారు. 50,000 లోపం ఉంటే ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లోనే వాటికి శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది. 50,000 దాటితే మాత్రం హెడ్ ఆఫీస్కి పంపించాల్సిన అవసరం ఉంటుంది. వాటికి సంబంధించిన ఏ బిల్లు కూడా నా ఆఫీస్లో పెండింగ్లో లేదు. ఎవ్రీడే వాటికి సంబంధించిన ఒక ప్రత్యేకంగా ఒక సెల్లే ఉంటుంది. వాటికి ఎప్పటికప్పుడు క్లియరెన్స్ చేస్తూనే ఉంటాము. ఓకే సార్, అదేవిధంగా ఇప్పుడు బడిబట్ట ఫేజ్ 2 ఏదైతే అన్నారో అది ఇంకా ఏ మంత్లో స్టార్ట్ కాబోతోంది? అది జూన్లో స్టార్ట్ అవుతుందండి. మనకి జూన్ 12 రీఓపెనింగ్ అని అనుకుంటున్నాం. అంతకంటే ముందు కూడా అంటే వాతావరణం సహకరించానంటే వర్షాలు ముందుగా వచ్చేసినట్టే అంతకన్నా ముందు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. అది ప్రభుత్వము నిర్ణయించిన మేరకు మళ్ళీ ఫర్దర్ ఆర్డర్స్ గురించి అని వెయిట్ చేస్తున్నాము. మళ్ళీ ప్రభుత్వం నుండి వచ్చే ఆర్డర్స్ ప్రకారంగా స్కూల్స్ రీఓపెన్ చేసి బడిబాటను కూడా మరి గవర్నమెంట్ ఆర్డర్స్ ఇస్తే ఆ విధంగా మళ్ళీ అమలు చేసే అవకాశం ఉంటుంది. ఓకే సార్, అదేవిధంగా ఈ సంవత్సరం అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఆల్రెడీ క్యాలెండర్ అనేది రిలీజ్ అయిపోయింది కదా, అండ్ కొత్తగా ఇంకా ఏం టార్గెట్స్ పెట్టుకున్నారు? సో ఈ సంవత్సరానికి సంబంధించి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ విద్యార్థులందరికీ, గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకుంటున్న అందరు విద్యార్థులకి మరింత క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడము, రిజల్ట్స్ విషయంలో కూడా మరింత అచీవ్మెంట్ తీసుకొని గుడ్ రిజల్ట్స్ని అంటే 100% రిజల్ట్స్ లక్ష్యంగా పనిచేయడము అనేది మేము నిర్ణయించుకుంటున్నది. ఉపాధ్యాయులకి సంబంధించిన సర్వీసెస్ కూడా స్పీడ్ సర్వీసెస్ అందించడము ఇవి నేను అనుకుంటున్న లక్ష్యాలు. ఓకే సార్, మీరు అనుకున్న టార్గెట్స్ అన్ని తొందరగా రీచ్ కావాలని, అదేవిధంగా ఈసారి 10th క్లాస్ రిజల్ట్స్లలో గత ఏడాది కన్నా పర్సంటేజ్ ఎక్కువగా ఉత్తీర్ణత ఉండాలని విశ్వా డిజిటల్ తరఫున మేము కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో వ్యూవర్స్, చూశారు కదా ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. మరియు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి విశ్వా డిజిటల్.